పరిస్థితులో ఉన్నాము అంటే దానికి కారణం ఆదిశంకరాచార్యస్వామివారు ఆయన కేరళలో కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించారు ఆదిశంకరాచార్యస్వామివారు కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి గ్రామంలో నర్మదా నది తీరంలో ఆయన జననం జరిగింది స్వామివారి ఆయన పుట్టినప్పటి నుంచి కూడాను ఈ వేద విద్యలు ఇట్లాంటి వాటి మీదనే ధ్యాస ఉండేది ఆయన కారణం జన్ముడు శంకరాచార్య వారు అంటే సాక్షాత్ పరమేశ్వరుడనే ఆయన స్వరూపమే శంకరాచార్య శంకరాచార్యస్వామివారి స్వరూపం మరి శంకరాచార్య వారికి శంకర జయంతికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మం అంతా కూడా వినాశనమైపోయి అనేక రకాల మతాలు రాజ్యమేలుతున్నటువంటి రోజుల్లో హిందూ మతం సంపూర్ణంగా వినాశనం అవుతుంది క్షీణిస్తుంది అనేటువంటి రోజుల్లో హిందూ మతాన్ని ఉద్ధరించినటువంటి పునరుద్ధరణ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అవర్వం అంటే ఆది శంకరాచార్య స్వామి వారు ఆయన బ్రతికి ఉన్నది ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే కానీ ఇప్పటికీ చిరంజీవిగా మన మనస్సులో ఉంటూనే ఉంటారు కదా అంటే దేహంతో ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదు వారి పేరు ఎన్నేళ్ళు బ్రతుకుతుంది అనేది అసలేమైన నిజం జీవనం కదా ఆయన పదహారు ఏళ్ళ దగ్గర నుంచి అంటే ఆయన ఎనిమిదో సంవత్సరంలో సన్యాసం తీసుకున్నారు ఆ సన్యాసం కూడా ఎలా అంటే ఆయనకి ఇష్టం సన్యాసించాలి అని ఆయనకి ఒక్కడే ఆ తల్లికి ఒక్కడే కొడుకు కమలాంబ వాళ్ళ అమ్మగారి పేరు ఆమె తల్లిదండ్రుల అనుజ్ఞ లేనిదే సన్యాసం తీసుకోవడానికి అవకాశం లేదు తల్లిని అడిగాడు ఒప్పుకోవటం లేదు ఒకరోజు సరస్సులో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు స్నానం చేస్తుంటే మాయా మొసలి ఇది కూడా ఓకే కుటుంబం అనేటువంటి ఒక మొసలి ఆయన్ని పట్టుకొని ఉంది తల్లి ఒడ్డున ఉంది ఈయన స్నానం చేస్తుంటే అమ్మ మొసలు పట్టుకుంది నేను సన్యాసం తీసుకుంటాను అన్నప్పుడు తీసుకుంటాను అన్నప్పుడు అది వదులుతుంది వద్దురా అన్నప్పుడు అది పట్టుకుంటుంది ఈయన చెప్పాడు నువ్వు వద్దు అన్నప్పుడు అలా మొసలు పట్టుకుంటుంది నువ్వు నన్ను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటేనే అది నన్ను వదులుతుంది అని ఆవిడ ఒప్పుకున్నది ఈయన సన్యాసించడం మొదలుపెట్టారు అక్కడి నుంచి వేదాభ్యాసం చేసి అనేక రకాలైనటువంటి దివ్యరచనలు మనకి దాంట్లో ముఖ్యంగా మనం భజ గోవిందం భజగోవిందం చెప్పి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి ఒక భజగోవిందం ఇది ఉంటుంది గీతం నిజంగా దాంట్లో ఒక మనిషి ఎంత మూఢ అంటే మూఢంలో ఉన్నాడో ఎలాంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని సంపాదించాలో చెప్పడమే భజగోవిందం యొక్క పరమార్థం అలాంటిది కూడా ఆయనే రచించారు అలాగే దక్షిణామూర్తి స్తోత్రం మేధా దక్షిణామూర్తి నిజంగా పిల్లలకి చదువు కావాలి అంటే మేధా దక్షిణామూర్తిని ఎంత ప్రార్థిస్తే అంత విద్య మేధస్సు అంటాం కదా దక్షిణామూర్తి యొక్క భార్య పేరే మేధాదేవి కాబట్టి మేధా దక్షిణామూర్తి అంటాం మేధస్సు పెరగాలి అంటే మేధా దక్షిణామూర్తిని స్థుతించాలి ఆయన స్తోత్రాన్ని అలాగే ఒక ఇంటికి ఈయన సన్యాసం తీసుకున్న తర్వాత భిక్షాటానికి వెళ్తే ఒక ఇంట్లో అమ్మా భిక్షాందేహి అని అడుగుతూ ఉంటే ఆవిడ దగ్గర లోపల ఈయనకి భిక్ష వేయడానికి ఏమీ లేదు వెతకంగా 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 గిన్నెలో ఏదో ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక ఇది కనపడింది ఉసిరికాయ అది తీసుకొని వచ్చి నాయన నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడానికి నాకు ఇష్టం లేక ఇదే నీకు దానమిస్తున్నాను నాయన అని చెప్పింది అప్పటికప్పుడు కనకధారాస్తవాన్ని చదివి ఆదిశంకరాచార్య శంకరాచార్య స్వామి వారు ఆవిడ ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు మొత్తం బంగారు కాయలు కాసేలా కనకధారాస్తవాన్ని చదివారు ఆ సమయంలో అంటే ఆవిడికి ఒక్క ఎండిపోయిన ఉసిరికాయకి బంగారు ఉసిరి పండ్లతో ఉన్నటువంటి చెట్టుని కారుగా ఇచ్చారు ఆయన అంత గొప్ప శక్తి అలాగే మనిషిలో ఉండేటువంటి అహంకారాన్ని ఎలా తీసేయాలి ఎలా ఉండాలి మనిషి నిర్మానుష్యంగా ఇవన్నీ కూడా శంకరాచార్య స్వామి వారి దగ్గర ఉండేటువంటి శక్తులు అలాగే తిరుపతి మనం లేచినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి గోవిందా 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 అని తిరుగుతూ ఉంటాం తిరుపతిలో కూడా ఆది వారు కాలినడకని వెళ్ళినప్పుడు సర్వాకర్షణ యంత్రం అని చెప్పి ఒక యంత్రాన్ని పాతపీఠం దగ్గర అమర్చారుట వెంకటేశ్వర స్వామివారి దగ్గర అందుకనే సకల ధన జన వసీకరణం అనేది వెంకటేశ్వర స్వామివారి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు తిరుప మన ప్రపంచంలోనే టాప్ టూలో ఉంది తిరుపతి సంపదలు అవునా అంటే అంత సంపదలు ఎలా వస్తుంది అంత జనం ఎందుకు వెళ్తారు ఎలా వెళ్తారు అంటే కేవలం ఆ సర్వాకర్షణ యంత్రాన్ని ఆ స్వామివారి పాదపీఠం దగ్గర పెట్టడం వల్ల ఇంత ఆకర్షణ కలుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు అలాగే ఈ మేధా స్తోత్రంలో కూడా చాలా గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి పిల్లలకి నిత్యం చదవటం లేదా వినటం ఇవి కనుక అలవాటు చేస్తే వాళ్ళ పిల్లలకి జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది చదువుకునేటువంటి పిల్లలు ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళి మర్చిపోవటం ఇప్పుడు చదివింది సాయంత్రానికి మర్చిపోవటం ఎక్కడైనా వస్తువు పెట్టి మర్చిపోవటం వయసుకు సంబంధం లేకుండా జరుగుతుంటారు ఇవన్నీ కూడా పోవాలి అంటే మేధా దక్షిణామూర్తి వారి స్తోత్రం చదవాలి లేదా వినాలి దాంట్లో కూడా ఎట్లా చెప్తారు అంటే చిత్రం బట్టతరోన్మూలే వృద్ధా శిష్యా గురోర్ యువ గురోస్థు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది అది నిజంగా దాని అర్థం కూడా ఎంత బాగుంటుంది అంటే చిత్రం బటతరోన్మూలే చిత్రం ఏమిటి కనబడుతున్నటువంటి చిత్రం ఏమిటంటే బట మూలే ఒక రావి చెట్టు కింద కూర్చొని ఉన్నారు ఎవరు వృద్ధా శిష్య శిష్యుడు చాలా వృద్ధుడుగా ఉన్నట్ట గురోర్ యువ గురువు గారు యువకుడుగా ఉన్నట్టంకరాచార్య గారు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంస్య శిష్యుడికి అనేక రకాలైనటువంటి ఒక అనుమానాలు పుట్ట ఉంది మనసులో అవన్నీ ఎలా తీరుతున్నాయానికి అంటే గురువు గారి మౌనం ద్వారా ఆయనకి సమాధానం జరుగుతుంది మౌనం ద్వారా మౌనంతో సమాధాన పరిచేంత శక్తి ఎవరు అంటే ఆది శంకరాచార్య స్వామి వారు ఆయన దగ్గరుండేటువంటి నలుగురు శిష్యులు ఉంటారు మొత్తం ఆది శంకరాచార్య స్వామి వారికి ఇప్పుడు మన నాలుగు పీఠాలు ఉంటాయి మొత్తం ద్వారక పూరి శృంగేరి కంచి ఇట్లా నాలుగు పీఠాలు ఉంటాయి నాలుగు పీఠాలు దేశానికి నాలుగు మూలలా కూడాను ఆయనే స్థాపించారు ఈ స్థాపించే సమయంలో ఈ నలుగురు శిష్యుల్నే ప్రధానంగా ఒక్కొక్క పీఠానికి గురువుగా పెట్టారు అయితే వీళ్ళలో పద్మపాదుడు అనేటువంటి ఆయన చాలా ఏజ్డ్ పర్సన్ బాగా వృద్ధుడు ఆయన గురువు గారి దగ్గర శిష్యుడు ఆయన పని ఏమిటి గురువు గారికి సేవ చేయటమే ఆయన పని ఇంకా వేరే పరమార్థం లేదు చదువుకోవటం గురుగారి దగ్గర కూర్చోవడం పాఠం చెప్పించుకోవటం వల్లే వేయటం ఇట్లాంటివన్నీ ఏమీ లేవు గురువుగారి బట్టలు ఎలా ఉతికేవారంట ఆయన వస్త్రాలు ఇట్లా ఉతికిన తర్వాత నీళ్ళు ఇట్లా వస్తాయి కదా పిండి కదా పిండినప్పుడు తాగేవారట ఆయన తాగినప్పుడు ఉప్పగా ఉంటే దాంట్లో ఇంకా మట్టి ఉన్నట్టు తీయగా వచ్చేంత వరకు ఉతికేవాట ఆ నీళ్లు తాగుతూ ఆ నీళ్లు తాగినప్పుడు తీయగా వస్తే వస్త్రంలో ఎక్కడ మురికి లేదు నిర్ధారణ చేస్తూ అంత గురుభక్తితో సేవ చేసేవాట పద్మపాదు అనేటువంటి ఆయన నలుగురు కూర్చొని ఉన్నారు మిగిలిన ముగ్గురు కూడా ఆయన హేళన చేస్తున్నారు ఒక్కరోజు పాఠం చెప్పుకున్న పాపాన పోలేదు గురుగారి దగ్గర పని చేయడానికి వచ్చాడు అని చెప్పి మిగిలిన ముగ్గురు శిష్యులు కూడా ఆయన హేళన చేస్తుంటే శంకరాచార్య స్వామి వారు కూర్చొని ప్రారంభించు అంటే తోటకా కాస్తోత్ర అని చెప్పాడు పద్మపాదుడు అంతవరకు గురుగారి దగ్గర ఒక్క రోజు కూడా నోరు విప్పి పాఠం చెప్పుకునేటువంటి ఒక శిష్యుడు గురు సేవ ద్వారా సకల విద్యలు సేవించవచ్చు సకల విద్యలు నేర్చుకోనవచ్చు అని చెప్పడానికి పద్మపాదు తోట స్తోత్రం అని చెప్పి మనకు దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు అది వినటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనకు కావాల్సింది తినడానికి తిండి కావాల్సింది లక్ష్మి అలాగే మనకి మేధస్సు ఈ మూడు కూడాను తోటకా స్తోత్రాన్ని పద్మపాదు అనేటువంటి ఒక శిష్యుడు చదివాడు చదివాడు అంటే అంత గొప్ప గురు భక్తితో ఉండడం వల్ల ఆయనకు అంత విద్య అభ్యసించింది కాబట్టి అలాంటి విద్యల్ని ఏమాత్రం కూడా నోటితో చెప్పకుండా మనస్సుతో ఆయనకి విద్యను నేర్పగలిగేటువంటి ఒక శక్తి కూడా ఆది శంకరాచార్య స్వామి వారికి ఉంది పరకాయ ప్రవేశం అని చెప్పి మాట వరుసగా అనుకుంటూ ఉంటాను చాలామంది అంటే ఏదైనా క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయాడు ఈ యాక్టర్ బాగా చేశాడు వారి అంటే ఒక చనిపోయినటువంటి దేహంలోకి ఆత్మని ఇతని ఆత్మని పంపించి తనతో పని చేయించడమే పరకాయ ప్రవేశం ఒక చనిపోయినటువంటి డెడ్ బాడీ ఉంది శంకరాచార్య స్వామి వారు చోటు పడుకునేవారు ఈయన ఆత్మ ఆ డెడ్ బాడీలోకి వెళ్ళి దాంట్లో నుంచి ఏం కావాలో చేసారు అందుకనే ఆయనకి కొన్ని పరీక్షలు పెట్టారు అంటే ఆయనకి సకల విద్యా పారంగతుడు అందుకని శృంగేరిలో సర్వజ్ఞ పీఠం ఒక పీఠం ఉంటుందమ్మా అంటే సర్వజ్ఞ పీఠం ఏంటంటే సకల జ్ఞానాలు కలిగినటువంటి అధిపతులు ఎక్కేటువంటి పీఠం అది చాలా తక్కువ మంది గురు పరంపరలో కూడా చాలా తక్కువ మంది దాన్ని అలంకరించి దాని మీద కూర్చొని సమాధానం చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మొట్టమొదటిగా ఆయన దగ్గర నుంచి శంకరాచార్య స్వామి వారి దగ్గర వచ్చింది అంటే సర్వజ్ఞం సర్వజ్ఞానాలు కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఎక్కేటువంటి పీఠం అది సర్వజ్ఞ పీఠం అంటారు అలాంటి సర్వజ్ఞ పీఠాన్ని కూడా స్థాపించింది ఆయనే ఈ నాలుగు దేశాల్లో అంటే నాలుగు మూలల్లో నాలుగు పీఠాలు స్థాపించి మన వేదాన్ని అలాగే అద్వైత సిద్ధాంతం అంటాం ఆ సం జీవుడు వేరు దేవుడు వేరు అనేది చాలామంది చెప్తూ ఉంటారు జీవుడు దేవుడు వేరు కాదు ఒక్కటే అద్వైత అహ అంటే లేదు ద్వైతం అంటే రెండు రెండు కాదు ఒక్కటే జీవాత్మ పరమాత్మ జీవుడు దేవుడు ఒక్కడే అని చెప్పింది కూడా ఆది శంకరాచార్య స్వామి వారు అంత గొప్ప వ్యక్తి ఆయన జన్మదినం శంకర జయంతి ఎప్పుడు మే పన్నెండో తారీఖు వైశాఖ శుద్ధ పంచమి ఆ రోజున నిజంగా వేద పాఠశాలలకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఏదైనా సేవ చేసినా వాళ్ళు తినడానికి ఏదైనా భక్తి ఇచ్చినా తప్పనిసరిగా అలాగే గురువులకి మనం ఎవరి దగ్గర అయితే చదువు నేర్చుకున్నామో అది వేద విద్యే కాదు మనం చదువు చెప్పినటువంటి మాస్టర్ గారు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికైనా సరే తప్పనిసరిగా వారికి పాదపూజ చేసి ఏదైనా దక్షిణ తాంబూలాలు లేదంటే వారికి ఇవ్వగలిగినటువంటి వస్త్రాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఆది శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం మనకి మన పిల్లలకి కలిగి సకల జ్ఞానం కలిగి సకల విద్యాబుద్ధులు కలిగి బుద్ధి వికాసం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంత గొప్ప విశిష్టమైనటువంటి రోజు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత శ్రీ గురు